ఎలా అనిపిస్తుంది సిద్ధం సభ అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు వండర్ఫుల్ వండర్ఫుల్ ఇప్పుడు 170 స్థానాలు జగన్ గారు పోటీ అంటున్నారు 170 ఖచ్చితంగా వస్తది వస్తాయా వస్తది బీజేపీ టీడీపీ కలిసిపోయాయి ఎంత మంది వచ్చినా ఏం చేయలేరు ఏంటన్న అసలు నమ్మకం ఏం చేశారు జగన్ నమ్మకం అప్పటి నుంచి ఉంది వాళ్ళ నాన్న కాని నుంచి ఉంది నమ్మకం ఓకే ఇప్పుడు మధ్యలో చంద్రబాబు గారు ఒక 5 ఏళ్లు చేసినాడు కొత్తగా విమ్మరాజు వచ్చాడు అలా చేసాడు ఏం చేయలే చేయలే నేనే మొత్తం డెవలప్ చేశానని చెప్తున్నాను ఏం చేయలే 3 ఏళ్లు చేసినాడు సింగిల్ గా చంద్రబాబు ఇటువంటి పరిపాలన ఇంతవరకు చరిత్రలో లేదు అమ్మఒడి గాని అభివృద్ధి పథకాలు గాని చేయూత గాని ప్రతి ఒక్కటి ఇంతవరకు ప్రపంచంలో లేని స్కీములు కూడా ఆయన సృష్టించి నిజంగా ఆయన ఒక కుటుంబ సభ్యులలాగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అంత చక్కగా పరిపాలిస్తున్నారు ఊరు చెప్తారన్న ఊరికే ఉండేవాళ్ళు చెప్తారు ఊరికే పని బాట లేని వాళ్ళు చెప్తారు వాళ్ళ మనసాటికి తెలుసు కదా ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ అదన్నీ మామూలే కదన్న ఇంతకుముందు కూడా వాళ్ళు కలిశారు ఏం చేశారు ఇంతకు ముందు కూడా వాళ్ళు కలిశారు కదా ఏం చేశారు వాళ్ళు వాళ్ళు ఊరికే ఈ మంచి పరిపాలన బుడతడానికి కోసం వాళ్ళు ఎన్నో మాట్లాడతారు అన్న 100% మాకు ఇంకా మేలు అయ్యో ఆయన ఏముందన్న ఆయన ప్యాకేజ్ కాదన్న ఆయన ప్యాకేజ్ కోసం ఆయన నిజంగానే ఆయన పరిపాలించి ఎందుకన్నా 24 సీట్లు తీసుకుంటాడు 75కి 75 తీసుకోవచ్చు కదా 175 కనీసం ఒక 50 తీసుకోవచ్చు కదా అలాంటప్పుడు ఎందుకన్నా ఇదన్నీ ముసుకులు దాన్ని అదేదో గమ్మరం ఉండొచ్చు కదా ఇటువంటి సీఎం గారు ప్రతి ప్రజలకి మంచి చేసే వ్యక్తి నేను నా 53 ఏళ్ళ సర్వీసులు ఎప్పుడు మేము చూడలేదు కనీ విరగని స్థితి పేదలకు స్కూల్ బడికైతే డబ్బు పంపిస్తున్నాడు పేదలకు లేని వాళ్ళకు ఇండ్లు కట్టిస్తున్నాడు ఈ 45 ఏళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు రైతులకు డబ్బులు ఇస్తున్నాడు ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆయన సొంత మనసుల్లాగా చూసి చేసే వ్యక్తి నా మొట్టమొదటిసారి చూడడము నా 53 ఏళ్ళ సర్వీసులో ఇదే రాష్ట్రం మొత్తాన్ని అప్పులు చేస్తున్నాడు ఉచితంగా అవి అంతా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేశారు వాళ్ళు చేసిన కంటే కూడా వాళ్ళు చేయని అప్పు చూపించారు ఈయన చేసి ప్రజలకు అందించాడు అవి మనం చెప్పకూడదు మరి వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటారు అసలు ముఖ్యంగా కుప్పం ఒకటి మంగళగిరి పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడికి అంత ఇది లేదు ఆయన చరిత్రనే ఈసారి పడగొడతారు ప్రజలు ఆయన చేసింది ఏమీ లేదు ఆయన సొంత జిల్లాలో కూడా ఒక్క చోట కూడా ఒక్క పని చేసింది కూడా లేదు ఆయన ఏమీ చేసుకోలేడు పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు బీజేపీని వ్యతిరేకించాడు వాళ్ళ అన్నతో పాటు వచ్చినప్పుడు కాంగ్రెస్ని వ్యతిరేకించాడు అన్నీ వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు వాళ్ళతోనే కలుసుకున్నాడంటే ఆయనకే ఆయన మీద నమ్మకం లేదు గెలుస్తాము అని ఏమే ఆయన్నితో పెట్టుకుంటే ప్రజలు ఎదవలైపోతారు ఆయన చేసేదంటూ ఏమీ ఉండదు ఇటువంటి సీఎం కావాలని పదే పదే కోరుకుంటున్నాం మేము చెప్పండి సిద్ధం ఆఖరి సభ ఇప్పుడు అసలు ఏ ఎలా ఉండబోతుంది అంట 2024 ఎలక్షన్ లో 2024లో మన ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు చేయుతి పిల్లల కోసం చేసేది నంబర్ వన్ గా అభివృద్ధి అవుతుందో పిల్లలు ప్రతి ఊరికి 1-2 మంది ఇంజనీర్లు డాక్టర్లు ఒకరిద్దరు ఉంటారు కానీ ఈ 2024 నుండి ఒక్కొక్క ఊరికి 10 మంది 15 మంది ఇంజనీర్లు డాక్టర్లు 10 మంది ఆ టైప్లో డెవలప్మెంట్ అయ్యి పేదరికాన్ని పోగొట్టి ఒక్కొక్క ఊరు లక్షాధికారులుగా లక్షాధికారులుగా అవుతున్నారు అందువల్ల ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ మనకు ఉండాలని జగన్ గారిని ఓడించి చూపిస్తా అంటున్నాడు జగన్ ఎప్పటికీ జగన్ గారిని పులివెందల నుంచి ఓడించే ఇదే ఉండదు జగన్ ఉండే ఊరికే పులివెందల టైగర్ లాగా ఆయన ఉంటాడు గెలుస్తూ ఉంటాడు
మరి కుప్పం పరిస్థితి ఎలా ఉందంటారు? కుప్పం పరిస్థితి ఆటోమేటిక్ గా రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. టీడీపీది రాబోయేది మందే కాబట్టి అక్కడ మనం వస్తున్నాం. ఓకే, పొత్తులు పెట్టుకున్నారు, కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు కదా వాళ్ళు. పొత్తులు పెట్టుకున్నారు, ఆ పొత్తుల వల్ల మనకు ప్లస్ పాయింట్ అయింది. 20% మనకే పెరిగింది, వాళ్ళకి తగ్గింది. వాళ్ళు వాళ్ళనే గొడవలు పడి ఒకరు ఒకరు కొట్లాట్లు ఉంది. 170 స్థానాలు మీకైతే నమ్మకం ఉంది? నమ్మకం 100%. అన్న చంద్రబాబు అన్న, నేను కుప్పం శివాజీ నా పేరు. నేను నీకు 10 సార్లు ఓట్ వేసినా, నువ్వు నాకేం చేసినావు ఒకసారి చెప్పయ్యా. నేను నీకు తెలుసు, తెలుసా? తెలీదు, నువ్వు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు ఒక బాత్రూమ్ కూడా వేయలేదు. దానికే పార్లర్లో నీ ఫ్రెండ్ ఇంటి ముందు జెండా పోతా ఉంది వైఎస్ఆర్ గారిది. నా బిడ్డకి అన్ని వస్తుందయ్యా. మళ్ళీ నువ్వు వచ్చి ఏం చేస్తావు పెద్ద ఆయన? నువ్వు ఇంట్లో మరసంగా కూర్చో డబుల్. అవును, ఇంతవరకు జగన్ చేసి దీన్ని మొత్తం అమ్మి అప్పులు చేసి పోతాడు అని చెప్పినావు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మొత్తం డబ్బులు ఇస్తే మొత్తం ఈ రాష్ట్రం పనికిరాదు అని చెప్పినావు. నువ్వు ఎక్కడి నుండి తెచ్చిస్తావు అది చెప్పాయా? నువ్వు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినావు, ఎక్కడి నుండి ఎందుకు చేయలేదు? నీకు అదే బ్రెయిన్డా? నువ్వు చదువుకున్నావా? నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకే క్లాస్మేట్, ఒకే చోట చదివినారా? వైఎస్ కొడుకు చేసే పని నువ్వు పెద్ద ఎందుకు చేయలే? పెద్ద ఎందుకు చేయలే చెప్పు. కుప్పం నీళ్ళు ఎందుకు ఇలే? మన కుప్పం ప్రాజెక్టు పెట్టినారు ఎవరు? వైఎస్. ఆయన చనిపోయి అనాస్మత్గా ఆ ప్రాజెక్ట్ నువ్వు ఎందుకు మంచికి ప్రారంభించలే? నువ్వు తమిళనాడులో పోయి చెన్నైలో స్టాలిన్తో వాళ్ళతో కలిసి దాని ఎందుకు పెండింగ్ పెట్టినావు? ఈరోజు మళ్ళీ శంకుస్థాపన చేశా, మళ్ళీ నీళ్ళు ఇచ్చా. ఆ నీళ్లు కాదని ఖాళీ కాలువలయ్యా, ఇటు ఉంటుంది కాలువంటే ఆ కాలువలో పోతుంది. వేరే వాళ్ళు తిప్పాలంటే తిప్పలా. దీని గేట్ బంద్ చేసి బాగా తాగి కర్ణాటక ముందు మాకు నీళ్ళే రాలేదన్నారు. నీళ్లు రాలే కదా, నువ్వు ఆడే పనుకో. నేను వస్తా శివాజీ, ఆ గేట్ తీస్తా. పెద్దరెడ్డికి నేను చెప్పుకుంటా, అయ్యా నన్ను మన్నించు పెద్దరెడ్డి గారు, వాళ్ళు మనం చేసినప్పుడు లేదంటా ఉన్నారు, దాంట్లో నీళ్ళు నేను వదులుతాను అని. ఆ నీళ్ళ నువ్వు కొట్టుకోపోతావో చనిపోతావో నీ ఇష్టం. బతకాలంటే గడ్డెక్కో, లేకపోతే నీళ్ళతో కొట్టుకోపో, అట్లే తమిళనాడు చనిపో. ఇది విషయం. కుప్పంలో గ్రానైట్ పని అయ్యా మొత్తం తెలుగుదేశం వల్లే ఇన్లీగల్ చేస్తాడు. అది మా వైఎస్ అదేనయ్యా. దొంగలు ఏమంటారు? దొంగలు నేను దొంగ అంటారా? నేను దొంగలిస్తే దొంగ అంటాడా? నేను కోరి పని చేసినా, నాది కంప్లైంట్ ఉంది, లారీ ఉండింది ఇన్లీగల్. నేను చేసిన చిన్నప్పుడు నుండి ఇన్లీగల్ చేసిన. ఎందుకంటే గవర్నమెంట్ నేమర్చేది ఒక పర్మిట్ వేసుకొని 10 లారీలు తోలేది. వాళ్ళు చూసుకొని దాన్ని ఎంత అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు? వాళ్ళ ఇండ్లు చూడి, నా ఇల్లు చూడి, పూరి గుడిసా ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూడి. ఏమీ లేనివాడు కళ్ళు క్యాండ్లు మోసినాడు, 10 ఎకరాలు కట్టినాడు. వానికి 50 ఎకరాల పొలం ఉంది, నాకేముంది? నేను నిజాయితీగా చేసిన, నాతో 10 మంది ఎప్పుడు సడుగులు ఆడుతూ ఉంటారు. 10 ఎప్పుడు మంచి చేసేవాడు ఎవడు రాడయ్యా. ఇది నిజం. నువ్వు ఎక్కడ వెళ్ళా వేసుకో. ఈ 175 25 నాకు తెలీదు. నేను పక్కా చదువుని అబ్బాయి. కుప్పం కుప్పంలో ఒక్క ఓటు మెజార్టీ భరత్ ని గెలిపిస్తామనే భరత్ భరత్ గెలుస్తాడు అనేది నా నమ్మకం. వాళ్ళు 100,000 ఓట్ల మెజార్టీ అంటారు. 100,000 ఓట్లకి ఎక్కడాన్ని చూపిమాను. సెంటర్ రాసుకోమని కంపోస్తాది. హలో బ్రదర్, కంపోస్తా సెంటర్ రాసుకోమని. ఒక్క ఓటు భరత్ ని గెలిపిస్తాం.